రిటైర్డ్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్లో మనం డీల్ అనే కార్యక్రమంలో డైట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఏ ఫర్ యాక్టివిటీ అండ్ ఎల్ ఫర్ లైఫ్ స్టైల్. దాంట్లో ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ చూడడానికి రెండు పదాలు ఒకలాగా అనిపిస్తున్నా కానీ ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీలో చిన్న డిఫరెన్స్ ఉన్నది. యాక్టివిటీ అంటే రొటీన్గా మనం చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉన్నదో, అంటే నడుస్తాము, కూర్చుంటాము, అప్పుడప్పుడు స్టేర్స్ ఎక్కుతాము, ఆ యాక్టివిటీనేమో రెగ్యులర్గా ఉన్న యాక్టివిటీ కంటే మనం రెగ్యులర్గా కొంచెము పెంచుతాం. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే ఎక్కువ కూర్చుంటారో దట్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పగలను. అంటే స్మోకింగ్ ఎలాగైతే హై రిస్క్ ఫ్యాక్టర్ అంటామో, ఐడియల్గా ఎక్కువ టైం మనం కూర్చొని టీవీలు చూస్తుంటే అది కూడా ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కింద మనకి హార్ట్ డిసీజెస్కి వాటికి పోల్చడం జరిగింది. అంచేతన ఈ యాక్టివిటీని రెగ్యులర్ యాక్టివిటీ పెంచాలి. ఎవరికైనా స్విమ్మింగ్ అలాంటిది అలవాటు ఉంటే స్విమ్మింగ్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. రొటీన్గా వాకింగ్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిచే వాళ్ళు అయితే ఇంకో కిలోమీటర్ ఎక్స్ట్రా నడడం అనేది యాక్టివిటీ పెంచుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. మనం అందరికీ తెలుసుకోవాల్సి ఏంటంటే, యాక్చువల్గా ప్రెగ్నెన్సీ దాల్చాలనుకున్న ప్రెగ్నెంట్ మదర్స్ 100కి 100% అందరూ కూడాను ఏదైనా క్వాలిటీ ఉన్న జిమ్లో జాయిన్ అయ్యి అక్కడ రెగ్యులర్గా మనకి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కానీ మనం పాటిస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎఫర్ట్స్ని పెంచగలుగుతారు. ఎందుకు సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ వాళ్ళు రియల్గా పెయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎఫర్ట్ ఇవ్వలేక పెయిన్కి థ్రెషోల్డ్ తట్టుకోలేక వాళ్ళు పుష్ చేయలేక బేబీ మ్యాక్సిమమ్ డెలివరీస్ కష్టమైపోవడానికి కారణం కూడా అవుతున్నాయన్నమాట. అంచేత వాళ్ళు మానసికంగాను శారీరకంగా ప్రిపేర్ అవ్వాలంటే మన యొక్క తుంటి ఎముకలు అన్నింటిలో కూడా ఎక్సర్సైజ్ పెరగాలి, అలాగే మన అబ్డామినల్ మజిల్స్ యొక్క స్ట్రెంత్ పెరగాలి, అలాగే లోయర్ లెగ్స్ యొక్క స్ట్రెంత్ పెరగాలి. దానికోసం ఏదైతే స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారో సో ఆటోమేటిక్గా అది బాగుంటుంది. సో మంచి క్వాలిటీ ఉన్న జిమ్లో జాయిన్ అయ్యి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది 100కి 100% చేయగలిగితే ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమమ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈవెన్ ఒలింపిక్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఈవెన్ 3 ప్రెగ్నెన్సీ 9 నెలలు కూడాను వాళ్ళు ఒలింపిక్స్ గురించి పాటలు పెట్టేస్తే వాళ్ళు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళే, అంటే ఒలింపిక్ ఛాంపియన్స్ అందరూ కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు శాతం ఎక్కువ ఉన్నారు. ఎక్సర్సైజ్ చేయడం మూలంగా ఏంటి జరుగుతుంది, ఎందుకోసం అంటే ది ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీ మెలిటస్, ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడిజం కూడాను ప్రెగ్నెంట్ మదర్లో పెరిగిందనమాట. సో ఎక్సర్సైజ్ మూలంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి డయాబెటీస్ యొక్క మెలిటస్ యొక్క జెస్టేషన్ డయాబెటీస్ తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే కాకుండాను ఎక్సర్సైజ్ మూలంగా ఫ్యాట్ యాక్సలరేషన్ పెరుగుతుంది అనమాట. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో అది కూడా ఫ్యాట్ ఈజీగా యాక్సలరేటెడ్గా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే రికవరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ రికవరీ కూడా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో పోస్ట్ ప్రెగ్నెన్సీ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ శుభోదయం.